అన్నిటికీ కల్పించి మీరు ఇండస్ట్రీ అంటే ఎలాగా? యా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తానంటే లేపలేరుగా. ఎవరు ఎవరు అది అది పాయింట్ కాదు. మీరు సమిష్టి డెసిషన్స్ అనేది వర్కౌట్ అవ్వదండి. సింపుల్, మొత్తం ప్రపంచ హిస్టరీలో సమిష్టి డెసిషన్స్ అని ఎప్పుడు వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు మీరు మాట్లాడతారు అంతే అంతే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉన్నప్పుడు నిర్మాత వస్తే లేచి నుంచునేవారు. హీరోలు అంత పెద్ద స్టార్ హీరోలు, నిర్మాతను దేవుడిగా చూసేవారు. నిర్మాతే సినిమా మొత్తానికి మూలం అన్న పరిస్థితి ఉండేది. ఇలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది అన్నప్పుడు ఎన్టీఆర్ గారు నాగేశ్వర గారు కూర్చుని నువ్వు 5 లక్షలు తీసుకొని 5 లక్షలు తీసుకుంటే ఏదో మాట్లాడుకుని రెమ్యునేషన్ కూడా తగ్గించుకున్నారని చెప్తారు అప్పటి ప్రొడ్యూసర్. తర్వాత రాఘవేంద్రరావు దాసనారాయణరావు వచ్చిన తర్వాత డైరెక్టర్కి ఇది పెరిగి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అన్న మొదలెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పదం ఎలా అంటారు, రాజమౌళి ఇలాంటి ఎనిమీలు వచ్చేసి పాన్ ఇండియాలు తెచ్చేసిన తర్వాత ఇప్పుడు హీరోలు పెరిగిపోయింది. ఫస్ట్ మీకు చెప్తానండి, ఆ రోజున వాళ్ళు ఎందుకు లెగసీ నుంచి ఉన్నారంటే వాళ్ళ వాల్యూ వాళ్ళకి తెలియక వాళ్ళు అపోహలు ఉండేవారు. నిర్మాత అన్నం పెడతానని, ఎందుకంటే సోషల్ మీడియా లేదు, వాళ్ళ పాపులారిటీ వాళ్ళకి తెలియటానికి ఆస్కారం లేదు. మా అయితే షూటింగ్ వెళ్ళినప్పుడు చూస్తున్నారు అందరూ ఫ్యాన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడు ఉంటే ఎంత డబ్బులు వచ్చేస్తాను, వీకెండ్ అంత వచ్చేస్తుంది, ఇతను లేకపోతే అసలు అది అని ఈ కంపారిజన్స్, ఈ నాలెడ్జ్ అంతా ఎప్పటి నుంచి వస్తుంది మీకు? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తుంది, నాట్ మోర్ దాన్ దట్. అప్పుడు వాళ్ళకి అర్థమైంది నేనే మాట ఓ కరెక్ట్ అది అది కాదని ఎట్లంటే మనం అప్పుడేంటి. అప్పుడు ఆ రోజు రెస్పెక్ట్ ఇచ్చింది వాళ్ళ అమాయకత్వంతో ఇచ్చారు, మెయిన్ పాయింట్ అది. అదే ఎందుకంటే నిర్మాత ఇవాళ హీఈస్ ఎ మీడియేటర్ ఆఫ్ ఏ ఆల్రెడీ ఒక పర్సీడ్ వాల్యూ ఉంది. సో ఇతనికి కావాలంటే నేను ఎక్స్ట్రా ఖర్చు పెడతాడు, ఎందుకంటే ఆపర్చునిటీకి వస్తుంది. నా పేరు రావాలి, ఫలానా మహేష్ బాబుతో వెళ్తూ వచ్చిందంటే నాకు వాల్యూ ఉంటుంది. రేపు పొద్దున్న ఏదో చేసి ఏదో చేస్తాను, ఆడుకున్న గేమ్ ప్లాన్ కూడా ఉంటుంది యూనో. ఆ రోజుల్లో వీళ్ళు చెప్తారు బాగా నష్టం వచ్చేసిందంటే, అంటే వాళ్ళు బాబా అమాయకులు కాబట్టి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు, ఇచ్చేసారు ఏదో చేశారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఈ అమాయకుడు అనేవాడు లేడు ప్రపంచంలో. అమాయకుడు అనే వర్డ్ అనేది తీసేయాలి మీ డిక్షనరీలోంచి, అందరికీ అన్నీ తెలుసు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు హీరో ఉన్నాడు అనుకోండి, హీరో చెప్తున్నాడు ఏం కథ చేయాలి, హీరో డిసైడ్ చేస్తున్నాడు ఎవరు కావాలని. అంటే హీరో పేరు మీద కదయ్యా నువ్వు టికెట్ అమ్మేది సుబ్బారావు, ఆడ చేయబోతున్న బాబు చేయడానికి నేను కేవలం నీకు అది బిడుదలకి ఇచ్చారా ప్రొడ్యూసరు ఇది అది అని. ఎవరి పేరు చెప్పితే టికెట్ తెగుతుందో వాడే డెసిషన్ తీసుకోవాలి, అది కరెక్ట్. ఎందుకంటే అతనే అనిపిస్తున్నాడు కదా ఏ కాన్సిక్వెన్స్. అంటే నిర్మాత 100 కోట్లు పెట్టించి అతను రెమ్యునరేషన్ తీసుకుపోతే ఫ్లాప్ అయినా ఇతను హ్యాపీగా ఉన్నాడు కదా సార్. 100 కోట్లు ఇస్తున్నాడని 100 కోట్లు ఇవ్వట్లేదు, చారిటీకి ఇవ్వట్లేదు. నీ బిజినెస్ ఆలోచన ఏదో ఉంది, ఇంత అవుతుంది సినిమా ఇది చేస్తాను,